కొబ్బరిపల్లి గ్రామంలో ప్రధానంగా అలవెన్స్ సందర్భంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి ఈ యొక్క దాదాపు 13 మందికి ట్రావెలింగ్ అలవెన్స్ రావడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలలు స్ట్రెంగ్తన్ చేయడానికి, పాఠశాలలు అభివృద్ధి చేయడానికి, మరి ఇటువంటి ఈ యొక్క పాఠశాలల్లో మరి ఈ గ్రామాలలో అంటే ఈ యొక్క డిఫంక్ స్కూల్కి రావడం జరిగింది. సైకిల్ కొనుక్కోవాలి, అయ్యే వరకు ఇవ్వద్దు. మీరు చదువుకున్న పుస్తకాలు, బట్టలు కానీ ఇవే కానీ మీరు దాచిపెట్టుకోవాలి. ఇలా అయ్యేదే గద్దెత్త గిద్దెత్త అంటే పిల్లలు ఇవ్వద్దు. మంచిగా సైకిల్ ఒక్కతే కలర్ల సైకిల్ తెచ్చుకురాం. పిల్లలకి ఏదో ఒక ఉపయోగం అంటే ఇప్పుడు నడుచుకుంటా వచ్చుడు కష్టమైతే అది కాబట్టి మంచి ఆలోచన చేసేయండు. సైకిల్ సరే ఓకే, వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మీ ఇంటి పక్కల ఇంకా ఇలాంటి పిల్లలు మన స్కూల్లో అయినా పర్లేదు, హై స్కూల్ అయినా పర్లేదు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, మాకు వచ్చినాయి కానీ మీరు కొంచెం చెప్తే వాళ్ళకు కూడా ఇంటిమేషన్ అంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది. వేరే స్కూల్కి పోయి డబ్బులు ఖర్చు పెట్టి చేసే బదులు మన స్కూల్లో కూడా మీ పిల్లల ఎడ్యుకేషన్ చూస్తాను. అసలు మా స్కూల్లో మీ పిల్లల కంటే ఎవరు బాగా చదవరు, అందరు మంచి చదువుతారు. మీ ఇప్పటి పిల్లల్లో మంచి ఫస్ట్ నెంబర్ వన్లో ఉన్నారు ప్రతి క్లాస్. చాలా ఫాస్ట్ ఉన్నారు. అందరు ఇవి పట్టుకోరు బాబు, పట్టుకో. నా పేరు సాత్విక, నేను 5వ తరగతి చదువుతున్నాను. నాకు ప్రభుత్వం నుండి కేసీఆర్ ఇచ్చే 4000 మా సార్లు ఇక్కడ దాకా తెచ్చినందుకు నాకు సార్లకు ధన్యవాదాలు చెప్పాను. మా సార్లు ఇక్కడ ఊపర్పల్లె వరకు తెచ్చిచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు రాధాకోటేశ్వర్. వేలేరు ఊపర్పల్లె గ్రామంలో మేము మా స్కూల్ నుంచి మా విలేజ్ నుంచి వేలేరు స్కూల్కు బయటికి పంపిస్తున్నాము ప్రైమరీ స్కూల్లో. నా కొడుకు వచ్చేసి 4th క్లాసు, బిడ్డ వచ్చి 3rd క్లాసు. ఆమెకు ట్రావెలింగ్ చార్జెస్ తెలంగాణ ప్రభుత్వం మాకు 2 చెక్లు ఇచ్చారు వాళ్ళిద్దరికి. అవి మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి దగ్గరికి ఉప్పరపల్లికి వచ్చి వాళ్ళు చెక్కులు అందజేసి ఇచ్చారు. చెక్కులను